Visakha, Wukko Factory, Private Kanape, Nirasanlo, Velavetunai, Karmika Sanghalo, Andalu Konsaistanai, Virki Adikara, Vipaksha Patila Netalu, Matta Praktincharo, Private Kanane and Nipola Samikshin Chalgani, Kendra Home Mantra Amit Shah Kalsi, Victim to Jesaru, YCP MPs. Eka Maravepo, TDP MLA Ganta Srinivas Rao, and Rajinama Lekano, Speaker Format Loicharo. Visakha Wukko Factory, Private Kan and Nirnayan Nirasistu, Vidyoga, Karmika Sanghala Advaryamlo, Andalu Konsagutunai. ప్రభుత్వరంగంలోనే ఉక్కు పరిశ్రమను కొనసాగించాలని ప్రభుత్వమే గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చారు. ఉక్కు రిలే దీక్షలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఒకే వేదికపై మంత్రి అవంతి, మాజీ మంత్రి గంటా కనిపించారు. ఇద్దరు నేతలు ఉక్కు పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా ఒకే వేదికపై పాత మిత్రులు కనిపించడం అందరినీ ఆకర్షించింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీలు కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు. అలాగే ప్రధాని మోడీ కార్యదర్శికి వైసీపీ ఎంపీలు వినతి పత్రం అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని అమిత్ షాను కోరామని వైసీపీ నేతలు తెలిపారు. మొత్తం మీద ఉక్కు ఉద్యమం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. కార్మిక సంఘాల ఆందోళనలకు పార్టీల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది.